విశ్వవిద్యాలయ ప్రజాసాత్ర కర్మభ్య ప్రతిపాదయామి. ఓం స్వామి రాజాయే ప్రజాపదయ కన్యా ప్రజాదాత్రేమస్త ప్రతిగ్రహేత్రే కైలంగ స్వాద కామ కామాయ కామో దాద కామ ప్రతిగ్రహీత కామగోయ కామే ద్వా ప్రతిగృహామి అంటారు. ఆ కన్యాదానం స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ ఇప్పటిదాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మనం పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరూ చూడట్ల, అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవటమే తప్ప ఎవరి వంశంతో ఎవరి గోత్రంతో ఎవరి కులంతో పని లేదు. ఇంట్లో దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాలని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగిరి మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషి అయ్యా, ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలదిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రమని, అట్లాగే సూరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి మునిమనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిడ ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక పచ్చంటి పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం కట్టాన్ని ఇప్పటిదాకా మనకి చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 సుముహూర్తం, ఇంకా సుమారుగా 18 సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహాది జుహాది రూపాణి రూపాణి జుహాది రూపే రూపైర్జుహాది రూపాణి రూపాణి జుహాది రూపై జుహాది రూపై రూపైర్జుహాది జుహాది రూపై రేవైవ రూపైర్జుహాది జుహాది రూపై రేవై రేవైవ రూపై రూపై రేవై నామే నామేవ రూపై రూపై మే వై వై నాగం సమే నా మే వై వై నాగం సా
గోసమే నామే నా గోసమర్థయత్యర్థయజమే